bamba 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 jum. అయ్యయ్యా చేతిలో డబ్బులు పాయనే అయ్యయ్యా ఎబులు కానీ ఆయనే అయ్యయ్యో రాజభోగం పోయనే అయ్యయ్యో ఒక్క హిట్టు కూడా లేక పాయనే ఆ రావు గారు భలే అందుకున్నారండి పాట అబ్బా టైమింగ్ అంటే మీదేనండి బాబు మరి ఏమనుకున్నావు లింగం టైమింగ్ అంటే రావు గోపాలరావు రావు గోపాలరావు అంటే టైమింగ్ ఇక మీ గొప్పలు ఆపి సినిమా విషయానికి రండి మహాప్రభు చిన్న సినిమా అలా అలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం నిల్లయ్యా లింగం అదేంటి మహాప్రభు సినిమా బాగుంటే కలెక్షన్స్ ఆటోమేటిక్ గా వస్తాయి కదా మరి ఏమనుకున్నావు దట్ ఈజ్ మంచు విష్ణు అదేంటండి రావు గారు దేనికైనా రెడీ దూసుకెళ్తా సినిమాలకు కూడా ఒక మాదిరిగా కలెక్షన్స్ వచ్చాయి ఇప్పుడు ఎందుకు ఎలా జరుగుతుంది అంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ మాకి ప్రెసిడెంట్ అయ్యాక అబ్బా కొడుకులకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందయ్యా లింగం అవునండి బాబు సోషల్ మీడియాలో ట్రోల్స్ మంచు వారిపైన మామూలుగా చేయట్లేదండి అర్థం ప్రతిదానికి మేం గొప్ప అని భజన చేస్తే లాస్ట్ కి ఎట్టాగే అవుతుందయ్యా లింగం తండ్రి గురించి పిల్లలు గొప్ప చెప్పడం ఆ పిల్లల గురించి తండ్రి గొప్ప చెప్పడం సారిపోయారు అందరూను ఇక సినిమా గురించి చెప్పాలంటే విష్ణు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడండి సెటైరికల్ కామెడీతో అందరిని నవ్వించాడు అవునయ్యా డాన్స్ ఫైట్స్ డైలాగ్స్ బాగున్నాయి ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడయ్యా లింగం ఇక సన్నీ లియోన్ తన అందంతో నన్ను కట్టిపడేసింది అనుకోండి రావు గారు ఈ సినిమాకి నువ్వు వెళ్ళింది సన్నీ లియోన్ కోసమేనని నాకు తెలుసయ్యా లింగం మరి మీరు మాత్రం విష్ణు కోసం వెళ్ళారా ఏంటి నేను డొక్కలోదని డిక్కీలో కూర్చోబెడతాను ఏమనుకున్నావు క్షమించండి ఏదో అలవాట్లో పొరపాటు మీరు చెప్పండి సన్నీ లియోను రూబీగా చేసిన నటన సినిమాకి హైలైట్ అయ్యా ఆయల్ రాజ్పుత్ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది కదండి రావు గారు RX 100 తర్వాత మళ్ళీ సినిమాలో తన నటనతో మెప్పించిందయ్యా నాకు ఇందులో నచ్చనివి స్లో నేరేషన్ తో పాటుగా ఫస్ట్ హాఫ్ లాగ్ ఎక్కువగా అనిపించిందండి అవునయ్యా మొదటి నుండి పంచి డైలాగ్స్ కామెడీ సన్నివేశాలు ఫైట్స్ ఉన్నప్పటికీ కథ ముందుకు సాగదయ్యా మొదటి భాగంలో కూడా కొన్ని సన్నివేశాలు ఊహించే విధంగా ఉన్నాయండి అలాగే రొటీన్ కామెడీ సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ కి మైనస్ అయ్యా లింగం ఈ సినిమాకి దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి కేవలం 16 లక్షలే వచ్చాయట కదండి అర్థం అంతేకాదయ్యా అమెరికాలో 17 లొకేషన్లలో 50కి పైగా షోలు వేస్తే $493 అంటే సుమారుగా 40,000 మాత్రమే వచ్చాయటయ్యా అయితే ఇక ఈ జిన్నా సినిమా తుస్సే అంటారా రావు గారు జిన్నా సినిమా పర్వాలేదు అనిపించినా కలెక్షన్స్ లో మాత్రం సున్నానేనయ్యా